Hi guys, welcome to our channel All in One Renuka, a sister and brother channel. ఇప్పుడు వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ రోజు నేను మీకు మరో ఇంట్రెస్టింగ్ ఫ్రూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్, న్యూట్రిషనల్ వాల్యూ కూడా మనం తెలుసుకుందాం. సో ఆ ఫ్రూట్ ఏంటి అంటారా, డ్రాగన్ ఫ్రూట్. ఈ మధ్యకాలంలో మనం చాలా చోట్ల చూస్తుంది, మనకు అందుబాటులోకి వస్తుంది, చాలా చోట్ల వినబడుతున్న పేరు డ్రాగన్ ఫ్రూట్. సో ఈ ఫ్రూట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని న్యూట్రిషనల్ వాల్యూ ఏంటి, దీనికి ఎందుకు అంత పేరు వచ్చింది అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చి మనకి డ్రాగన్ ఫ్రూట్ యొక్క డిఫరెంట్ న్యూట్రిషనల్ వాల్యూ తెలుసుకుందామండి. సో అందులోకి వచ్చి క్యాలరీస్, ఈ డ్రాగన్ ఫ్రూట్ క్యాలరీస్ వచ్చి 60 క్యాలరీస్. ఇందులో అస్సలు ఫ్యాట్ ఉండదండి. నెక్స్ట్ ప్రోటీన్ వచ్చి 2 గ్రామ్స్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ వచ్చి 22 గ్రామ్స్ ఉంటుంది. ఫైబర్ 5 గ్రామ్స్ ఉంటుంది. షుగర్ 13 గ్రామ్స్ ఉంటుంది. సో ఇందులో ఉన్న డిఫరెంట్ విటమిన్స్, మినరల్స్ కూడా చూద్దాం. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి, విటమిన్ B1, B2, B3, విటమిన్ సి, అలా డిఫరెంట్ చాలా విటమిన్స్ ఉంటాయి. సో ఇందులో విటమిన్ ఏ కూడా ఉంటుంది. విటమిన్ ఏ వచ్చి 100 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ సి 4 మిలీగ్రామ్స్ ఉంటుంది. నెక్స్ట్ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఇలా డిఫరెంట్ మినరల్స్ కూడా మనకి డ్రాగన్ ఫ్రూట్లో లభిస్తాయి కాబట్టి. సో కాల్షియం వచ్చి 31 మిలీగ్రామ్స్ ఉంటుంది. మెగ్నీషియం చాలా ఎక్కువ, 68 మిలీగ్రామ్స్ ఉంటుంది. ఐరన్ 1 గ్రామ్ ఉంటుంది అన్నమాట. సో ఇన్ని న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఈ ఫ్రూట్ కొంచెం కాస్ట్లియెస్ట్ ఫ్రూట్, కాకపోతే ఆరోగ్యం కన్నా మనకి ఏది ముఖ్యం కాదు కదండి. ఇలాంటి కరోనా టైంలో కూడా మనం ఇలాంటి ఫ్రూట్స్, ఇలా మంచి బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం వలన మన లోపల డైజెస్టివ్ సిస్టమ్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, హార్ట్ ఫంక్షనింగ్ కానీ అన్నీ కూడా మంచిగా ఉంటాయి. మన ఇమ్యూనిటీ కూడా బాగా డెవలప్ అవుతుందని చెప్తున్నాను. సో దీనిలోని డిఫరెంట్ యూజెస్ ఏంటో కూడా మనం చూద్దాం. సో మనకి డ్రాగన్ ఫ్రూట్లోని చాలా ఫ్లేవరాయిడ్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాలిక్ యాసిడ్, బీటాలైన్ ఫ్లేవరాయిడ్స్, ఇలాంటి చాలా ఫ్లేవరాయిడ్స్ ఉండడం వలన మన బాడీలో చాలా సెల్స్ డ్యామేజ్ అవ్వడం కానీ, చాలా సెల్స్ చనిపోవడం కానీ జరుగుతుంది. సో అలాంటిది ఏమీ లేకుండా ఈ డ్యామేజ్ కానీ, డెత్ సెల్స్ రేట్ కానీ చాలా తగ్గిస్తుంది అన్నమాట. సో ఈ ఫ్లేవరాయిడ్స్ అంతేకాకుండా ఇప్పుడు కామన్గా ప్రతి ఒక్కరిలోని, చిన్నపిల్లల పెద్దవాళ్ళ అనేది కాదు, ప్రతి ఒక్కరిలోని కామన్ ప్రాబ్లం వచ్చి డయాబెటీస్. సో మన ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ ఇందులో మనకి FGF20 అని ఒక కెమికల్ ఉందండి. ఆ కెమికల్ వలన మెయిన్ ఇచ్చి డీటాక్సిఫికేషన్, మన లోపల చాలా టాక్సిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మనం తీసుకునే, డైలీ తీసుకునే ఫుడ్ వలన చాలా టాక్సిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా డీటాక్సిఫై అవ్వడానికి, నెక్స్ట్ లివర్ బాగా ఫంక్షన్ చేయడానికి కూడా ఈ కెమికల్ చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో మనకి విటమిన్ సి ఉంది. మీకు చెప్పాలా, ఇది నేను కొత్తగా. విటమిన్ సి వలన ఫస్ట్ మనకి ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి అనేది చాలా వరకు పెరుగుతుంది. ఇప్పుడు ఈ కరోనా టైంలో మనం రోజు తీసుకునే ట్యాబ్లెట్స్లో బి కాంప్లెక్స్, విటమిన్ సి చాలా బాగా తీసుకుంటున్నారు. సో అలాగ మనం ట్యాబ్లెట్స్ తీసుకునే కానీ ఇలాంటి ఫ్రూట్స్ మనం తీసుకోవడం వలన, ఈ డ్రాగన్ ఫ్రూట్, ఆరెంజెస్, లెమన్ ఇలాంటివి తీసుకోవడం వలన మన ఇమ్యూనిటీ అనేది న్యాచురల్గా లోపల డెవలప్ అవ్వచ్చు. సో విటమిన్ సి ఇమ్యూనిటీ కోసం తీసుకోవచ్చు. నెక్స్ట్ విటమిన్ సి వలన ఫస్ట్ స్కిన్ అనేది గ్లో అవుతుంది, స్కిన్ బ్రైటనింగ్ అవుతుంది, నెక్స్ట్ స్కిన్ ఏజింగ్ కూడా చాలా వరకు తగ్గుతుంది అన్నమాట. నెక్స్ట్ హెయిర్ గ్రోత్ కూడా మనకి విటమిన్ సి అనేది చాలా బాగా ఫంక్షన్ చేస్తుంది. అంతేకాకుండా ప్రోబయాటిక్స్, మీకు తెలిసే ఉంటుందండి, ప్రోబయాటిక్స్ అంటే మన గట్ క్లీన్ చేసే బ్యాక్టీరియా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. డ్రాగన్ ఫ్రూట్లో ప్రోబయాటిక్స్ ఉండడం వలన మన ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు రిడ్యూస్ అవుతాయి. సో ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన మన క్యాన్సర్ సెల్స్ డెవలప్ కాకుండా చూస్తుంది, మన క్యాన్సర్ సెల్స్ ప్రివెంట్ చేసే అవకాశం చాలా వరకు ఉంది.
నెక్స్ట్ వచ్చి ఫైబర్. ఇందులో హై ఫైబర్ ఉండడం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, ఎసిడిటీ ప్రాబ్లం కానీ, ఇండైజెషన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు రెడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ పొటాషియం ఉంది కదా, పొటాషియం వలన మనకి హార్ట్ డిసీజెస్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. సో మీరు చూస్తే డ్రాగన్ ఫ్రూట్లో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ కాస్ట్ గురించి ఆలోచించకుండా కొంచెం మన ఆరోగ్యం మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ ఫ్రూట్స్, హై న్యూట్రిషనల్ ఫ్రూట్స్ తీసుకోండి. మనం డైలీ ఖర్చు పెట్టే డిఫరెంట్ డిఫరెంట్ జంక్ ఫుడ్స్ పెట్టే కాస్ట్లోంచి కొంతైనా తీసుకుని హెల్దీ ఫుడ్స్ పెట్టుకోవడం వల్ల మనం హెల్దీగా ఉంటాము, మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం మంచిగా చూసుకోవచ్చు. నేను చేసిన ఇంతకుముందు వీడియోస్ మీరు చూడాలనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో పెడతానండి, తప్పకుండా చూడండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు నా వీడియోస్ షేర్ చేయడం మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ మాకు వస్తుంది. సో ఈరోజుకింతే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ నౌ.